నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్తుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడు పేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న పట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళిక ఆదర్శం నీవేనన్న ఆడబిడ్డలకు రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న మరి రాయలసీమ ముద్దుబిడ్డ గురించి చక్కని పాట నృత్యం విన్నారు చూశారు. మరి నెల్లూరు ముద్దుబిడ్డ గురించి కీర్తి శేషులు గౌరవనీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి పాట క్రాంతి నాట ఈ సాయంకాలం పూట అందరూ చప్పట్లు కొడితేనే పాట దయచేసి చప్పట్లు కొట్టండి మీ చప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు సన్మానించారు మమ్మల్ని చప్పట్లతో గట్టిగా థ్యాంక్ యూ. మహిళామ తల్లులు ఉండగా మాకు అండగా మిగతా వాళ్ళు దండగా అని కాదు మరి గట్టిగా మన కోసం మనం థ్యాంక్ యూ. మరి మహనీయుడు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన ముందు లేరు. మరి ఆనాడే తానే రచించి పాడినటువంటి క్రాంతి మరి ఈరోజు మళ్ళీ అదే గానాన్ని వినిపిస్తున్నారు. అందరూ ఆలకించండి. విషాదంలో నింపిన ఆనాడు మరి పాట ఈనాడు. ఎందరెందరికో మేలు చేసిన ఎందరెందరికో మేలు చేసిన ప్రజలందరికీ చేరువైనా మేకపాటి గౌతమ్ రెడ్డి చుక్కలిక్కిన చక్కనయ్యా ఒక్కసారి తిరిగి రావా ఒక్కసారి తిరిగి రావా నింగికి ఎగసినవా గౌతమ్ రెడ్డన్నా నవ్వులే మాయమ్మయ్యే గౌతమ్ రెడ్డన్నా నింగికి ఎగసినవా we
పోయింది నింగికి ఎగసిన వాగల్తో రెడ్డన్నా సోదరులారా, మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమింపబడినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి పరిచయ సభకు అశేషంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఉదయగిరి పట్టణంలో సంధ్యా సమయంలో ఇంత విస్తృత స్థాయిలో వచ్చేసినటువంటి మీ అందరికీ వందనాలు అభివందనాలు. రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఎంతో సహృదయంతో సదూరంగా జలదంకి దించి ఎస్ఆర్పురం వరకు మహిళలు, పెద్దలు, పూజ్యులు అందరూ ఇచ్చేసినందుకు అందరికీ వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. జనము మెచ్చినాడు రఘుమల్లెలో రామ రాజగోపాలుడు రఘుమల్లెలో జనము మెచ్చినాడు రఘుమల్లెలో రామ రాజగోపాలుడు రఘుమల్లెలో పడుగుల పట్టుకులు రఘుమల్లెలో రామ మాచయ్య గదిలిండు రఘుమల్లెలో పడుగుల పట్టుకులు రఘుమల్లెలో రామ మాచయ్య గదిలిండు రఘుమల్లెలో జనము మెచ్చినాడు రఘుమల్లెలో రామ రాజగోపాలుడు రఘుమల్లెలో జనము మెచ్చినాడు రఘుమల్లెలో రామ రాజగోపాలుడు మనకు చేయు తని చేతి రాజగోపాలునికి దీవానలియారే రాజగోపాలునికి దీవేనలియా రాజగోపాలునికి దీవేనలియాలి రాజకీయమైన ఈ రణరంగంలో గెలుపు తలుపు తెరిచి తిలకాన్ని దిద్దాలి గెలుపు తలుపు తెరిచి తిలకాన్ని దిద్దాలి గెలుపు తలుపు తెరిచి తిలకాన్ని దిద్దాలి మనకు సేవ చేయ రఘుమల్లెలో రామ అవకాశం ఇయ్యారే రఘుమల్లెలో మనకు సేవ చేసే రఘుమల్లెలో రామ అవకాశం ఇయ్యారే రఘుమల్లెలో మనకు సేవ చేసే
వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ అశేషంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఉదయగిరిలో సంధ్యా సమయంలో ఒక శుభ తరుణాన మన సమన్వయకర్త కర్తగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే నియమింపబడినటువంటి గౌరవనీయులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి పరిచయ సభకు మన నాయకులందరూ విచ్చేస్తూ ఉన్నారు మరి వారందరికీ స్వాగతం సుస్వాగతం సోదరులారా మన పెద్దలు పూజ్యులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు అదేవిధంగా మన ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాగటి విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా మన సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజారెడ్డి గారు విచ్చేశారు అందరూ దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జనం కొరకు జన్మనెత్త మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముత్తుపిట రాయలసీమ ముత్తుపిట రాయలసీమ ముత్తుపిట మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న సోదరులారా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఉదయగిరిలో సంధ్యా సమయంలో అశేషంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమింపబడినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ పీదా మస్తాన్రావు గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీలైనటువంటి బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు మేరిగ మురళీధర్ గారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల్లూరు వన్ ఎమ్మెల్యే గారైనటువంటి పి అనిల్ కుమార్ గారు అదేవిధంగా సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య గారు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు మన వెంకటగిరి సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ గారు అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉదయగిరి ఎస్ఆర్పురం దుత్తులూరు వరిగుంటపాడు వింజమూరు కలిగిరి కొండాపురం జలదంకి జడ్పీటీసీలు ఎంపీపీలు మన ఇన్ఛార్జులు అదేవిధంగా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు వారు వారి స్థానాల్ని అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాయలసీమ ముత్తుపిట రాయలసీమ ముత్తుపిట రాయలసీమ ముత్తుపిట మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న
నిలిచిన కెరటము మా జగనన్న, ప్రజల వైపే నిత్యం నిలిచావన్న, నవరత్నాల పతకాలను తెచ్చావన్న, కలు దిక్కులు దీవించగ గెలిచిరాన్న, నేనున్నా అంటూ భరోసా ఇస్తేవి, మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి, కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నాను రావాలన్న, ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న, కావాలి అన్నాను రావాలన్న, ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న, ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న. చారిత్రాత్మకమైనటువంటి ఉదయగిరిలో ఇంత అశేషంగా మన సమన్వయకర్తగా ప్రకటింపబడినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు అభివందనాలు. సోదరులారా, ఈ నవరత్నాలతో నవశకాన్ని లిఖించి కుల మత ప్రాంతీయులకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల ద్వారా సమపాలన సాగిస్తూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమింపబడినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఈ పరిచయ సభకు విచ్చేసినటువంటి అశేష జన సంతోహానికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ప్రజా అశేష ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. జడ్పీటీసీలు, ఎంపీపీలు, కన్వీనర్లు వెనక ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్, పరిచయ సభలో ఒక చక్కటి పాట. శుక్ల భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజగజానమధర్నిశం
తెచ్చుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్ మన జిల్లా మంత్రి వర్యులు, వ్యవసాయం మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని వారి స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మంత్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి గారిని సత్కరిస్తున్నారు. శాలువా పూల బొకేతో సన్మానిస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళు మన కార్యకర్తల్ని కుడివైపుకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువ అశేష జనసందోహం ఉంది, విపరీతంగా వస్తూ ఉన్నారు. ఈ సంధ్యా సమయంలో అందరూ తిలకించాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి అందరూ సహకరించి కుడివైపు కొంత స్థలం ఉంది, ఆ వైపుకు పంపాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి. ప్రారంభంలో మన ఎమ్మెల్సీ అయినటువంటి మేరిక మురళీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరే, మొదట అధ్యక్షుని తొలి పలుకుల్లో భాగంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉదయగి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమింపబడినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని మాట్లాడే ముందు మీ అందరి ఆశీర్వాదాలను గట్టిగా చప్పట్లతో తెలియజేయాల్సిందిగా, రాజగోపాల్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను విజయవంతం చేయడానికి రాజకీయముగా నా తొలి అడుగులకు మద్దతు తెలపడానికి నియోజకవర్గ నలుమూలల నుండి ఇంత దూరం వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, మేకపాటి కుటుంబ శ్రేయోభిలాషులకి, అభిమానులకి శిరసు వంచిన నమస్కారములు. ముందుగా నన్ను ఉదయగిరి సమన్వయకర్తగా నియమించినందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. సూచన మేరకు ఉదయగిరి సమన్వయకర్తగా నన్ను ప్రకటించిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గ ప్రజానాయకులకు నన్ను కలిసి ఫోన్ చేసి అభినందనలు ఆశీర్వదించడం నాకు చాలా ఆనందముగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి అవ్వ తాత, ప్రతి అక్క చెల్లి, అన్న తమ్ముడు ఒకటే మాట, మా నమ్మకం నువ్వే జగనన్న అని, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని. ఇది పార్టీ నినాదం కాదు, ప్రజల గుండె సప్పుడు. ఇంతలా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధముగా మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ ఫలాలను కుల మత జాతి భేదాలే కాకుండా పార్టీలు కూడా చూడకుండా అమలు చేయడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం.
ఒక్కచేతో సమక్షేమ పథకాలను బటన్ నొక్కి వారి అకౌంట్లలో నేరుగా జమ చేయడమే కాదు మరొక చేతితో రాష్ట్రాభివృద్ధిని పగురులు పెట్టించేలా చేయడం మన జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉదయగిరి అభివృద్ధిలో నాకు పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను రాజకీయాలలో పోటీ చేయడం కొత్త అయినా గత 40 సంవత్సరాల నుండి మా అన్నగారు అయిన పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 1983వ శాసనసభ్యుడిగా చేసినప్పటి నుండి నేను ఆయన ఆలోచనలు అభిప్రాయాలను అమలు చేస్తూ వస్తున్నాను మా అన్నగారు నియోజకవర్గానికి మంచి జరగాలని మన ప్రాంతంలో సొంత నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నవోదయ ఇంజనీరింగ్ కాలేజీ ఇలా అనేక విద్యా సంస్థలతో పాటు స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతో అగ్రికల్చర్ కాలేజీ పెట్టడం మీకు అందరికీ తెలిసిందే అలాగే మా అన్నగారు కోరుకున్నట్టు ఉదయగిరి ఆత్మగూరు నియోజకవర్గ మెట్ట ప్రాంతాలకు వెలుగొండ సోమశిల హై లెవెల్ కెనాల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని కోరుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆయన ఆలోచనలను నేను తప్పనిసరిగా అమలు చేయడానికి మనస వాచ కర్మని కట్టుబడి ఉంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను త్వరలో జలదంకి మండలం నుంచి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి మండలానికి ప్రతి సచివాలయానికి ప్రతి గడపకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను సభావేదికపై ఆసీనులైన పెద్దలు మంత్రివర్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సోదరులు నాకు సహకరిస్తారని కోరుకుంటున్నా మరొక్కసారి నన్ను ఉదయగిరి సమన్వయకర్తగా ప్రకటించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారివర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాగే ఇక్కడకు ఇచ్చేసిన మీడియా మిత్రులకు అదే విధముగా నన్ను ఆశీర్వదించడం కోసం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను సోదరులారా ఇంత పెద్ద ఎత్తున అశేష జనవాహిని రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ అభివందనలు కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్ యూ సార్ మీకు సన్మానించాలని మీ అభిమానులు వచ్చారు అందరూ హర్షధ్వానాలతో ఆయన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను మన శాసన మండలి సభ్యులు శ్రీ మేరిగ మురళీధర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం సభాధ్యక్షులు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు జనరంజక పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆశీర్వదించబడి ఉదయగిరికి మేకపాటి వంశం నుంచే ప్రాతినిధ్యం వహించాలని దృఢమైన సంకల్పంతో మరి ఈరోజు గొప్పగా ఈ మీ అందరి ఆశీస్సుల కోసం ముందుకు వచ్చినటువంటి పెద్దలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి శుభానందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు పూజనీయులు గౌరవనీయులు విశిష్ట వ్యక్తిత్వం కలిగినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మరి అదే రకంగా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కాకాతి గోవర్ధన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు నైతికత
ఎవరికి ఎక్కడ ఏ స్థానం ఇవ్వాలో వారికి మాత్రమే తెలుసు. సముచితమైన ఆలోచన ఉంటుంది వారికి, గొప్ప ఆలోచన ఉంటుంది, వివేకంతో కూడినటువంటి ఆలోచన ఉంటుంది. ఉదయగిరికి మేకపాటి వంశీయులకి విడరీదాని అనుబంధం. ఈ సందర్భంలో గుండె బరువు ఎక్కుతుంది. పెద్దలు గౌతమ్ రెడ్డి గారు లేరనే వార్త కొంచెం గుండె బరువు ఎక్కుతుంది. అయినప్పటికీ భగవంతుడు ఆయన అక్కడి నుంచే ఉదయగిరి అన్నప్పుడు అక్కడి నుంచే చూస్తూ ఉంటారు. నిజంగా చాలా బాధేస్తుంది. అయినా కర్తన నిర్వహణలో మనం పావులం కాబట్టి పెద్దలు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, రాజమోహన్ రెడ్డి గారు, కర్తవ్యానికి మనం తల వంచుకొని ముందుకు వెళ్ళాలని. ఈరోజు గొప్పగా తమ్ముడైనటువంటి కష్టకాలంలో కానీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో ఒక లక్ష్మణ్లాగా వెన్నంటున్నటువంటి తమ్ముడికి అవకాశం వచ్చింది. ఆయన ఏది కూడా సమంగా పంచే వారసత్వ ఆయనకి ఆలోచన. మరి పరిస్థితులు అలా వచ్చాయేమో, రాజకీయంగా ఒక్కరే రాజకీయానికి దూరంగా మిగిలిపోతారేమో అని పబ్లిక్లో అనుకునేవాళ్ళు. రాజగోపాల్ రెడ్డి గారు వెన్నంటే ఉంటారే తప్ప ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారేమో అనుకున్నారేమో. కానీ రాజమోహన్ రెడ్డి గారి మనస్తత్వం కుటుంబ సభ్యులకి ఏదైనా కూడా సమన్యాయం చేసుకుని పోయే మనస్తత్వం కాబట్టి పరిస్థితులు ఆ రకంగా రావడం. మీ అందరి ఆశీస్సుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ముందుకు పంపించడం జరిగింది. సోదరులారా, గొప్పగా ఆలోచించండి, బేరేజు వేసుకోండి. ఏ ప్రభుత్వం పేద ప్రజల గురించి ఆలోచిస్తుంది? ఏ ప్రభుత్వం ప్రజల కోసం తపన పడుతుంది? ఒక పక్క ఆలోచించుకోండి. రెండో పక్క, ఏ కుటుంబం ఉదయగిరి గురించి ఆలోచిస్తుంది? ఈ ఉదయగిరి అంటేనే జిల్లా మొత్తం తెలిసే విధంగా ఏ కుటుంబం పాటుపడింది ఉదయగిరికి అనే మనస్తత్వాన్ని మీరు గమనించండి. మంచి మెజారిటీతో మరి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించినటువంటి మేకపాటి కుటుంబంలో సభ్యులైనటువంటి లక్షణ మనస్తత్వం, అన్నంటే ఉండే మనస్తత్వం కలిగినటువంటి రాజగోపాల్ రెడ్డి గొప్పగా మీరు ఆశీర్వదించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, ఆ కుటుంబమే చాలామందిని ఆశీర్వదించింది. తప్పకుండా ఈ ఉదయగిరికి ఇంకా మంచి వాతావరణం రావాలి అంటే మీరు మంచి వాతావరణం ఇవ్వాలని కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కృతజ్ఞాభివందనం తెలియజేసుకుని విరమించుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సోదరులారా, అశేషంగా మన సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి విచ్చేసి చాలామంది రోడ్లపైన ఉన్నారు. అందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ ప్రశాంతంగా కూర్చోండి. మన ఉదయగిరిలో తన తనయుని అంత్యక్రియల్లో కూడా మన ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు రావాలని, సాగునీరు రావాలని, వెలుగొండ పూర్తి కావాలని, ఆత్మకూరు ఉదయగిరిలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలన్నీ సస్యశ్యం కావాలి, సస్యశ్యామలం కావాలని, సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలని, అదేవిధంగా మన జిల్లాలోనే లేనటువంటి వ్యవసాయ యూనివర్సిటీని ఇక్కడ నెలకొల్పి డెల్టా ప్రాంతంలో మంచి దిగుబడులు రావడానికి, మెట్ట ప్రాంతంలో మనకు తృణధాన్యాలు రైతు గిట్టుబాటు జరిగే విధంగా వ్యవసాయ యూనివర్సిటీ స్థాపించాలని ముఖ్యమంత్రిని కోరినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారే శాసనసభ వేదిక తెలిపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప మానవతామూర్తి మన పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని మన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గాన్ని మొదటు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఎవరిని పెట్టాలని ఆలోచించి
ఆమెదట ఆయన బహుశా అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఉంటారు ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఉంటారు నియోజక ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా భావిస్తున్నారని కూడా అన్ని బేరేజ్ వేసుకున్న తర్వాత మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు నేను కూడా సూచించాను రాజగోపాల్ రెడ్డిని పెట్టండి ఉదయగిరికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ చెప్పిన మీదట వైన అన్ని బేరేజ్ వేసుకొని రాజగోపాల్ రెడ్డి గారి పేరు సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయం అది తరువాత ఆయన మొదటిసారి ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ గడపగడపకానికి కార్యక్రమం గానిండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించినటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టేదానికి ముందు ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందర్నీ నాయకులందర్నీ కూడా మీ అందరికీ ఇక్కడ కలిసి పరిచయం చేసుకొని ప్రారంభించాలని వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తరువాత మేరిగ మురళి ఎమ్మెల్సీ గారు తరువాత మన విక్రమ్ బాబు ఆత్మకూరు శాసనసభ్యులు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు జడ్పీటీసీ మెంబర్లు ఎంపీపీలు మిగతా నాయకులు అందరూ సొసైటీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు వేదిక మీద కూర్చున్నారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు రావాల్సి ఉండే ఒక ఆయన అమెరికాలో ఉన్నారు ఒక ఆయన హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు మొత్తానికి రాలేకపోయారు వాళ్ళు అయినా ఏం పర్వాలేదు ఎమ్మెల్యేలు కూడా వస్తారనుకున్నాం వాళ్ళు కూడా కొందరు వాళ్ళ కార్యక్రమాల్లో ఉండి రాలేకపోయారు అయినా పర్వాలేదు మీరు అందరూ వచ్చారు ఉదయగిరి నియోజకవర్గం నుంచి 8 మండలాల నుంచి కూడా ప్రజలు చాలా వచ్చారు మహిళలు కూడా వచ్చారు ఆ పరిస్థితుల్లో మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను కానీ మరి ఈ నియోజకవర్గం మొట్టమొదటి నుంచి మీకు తెలిసిందే 83లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేశాను అప్పుడు నేను ఓడిపోవడం జరిగింది ఈనాడు మన దేశ ఉపాధ్యక్షుడు మాజీ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు గారి చేతిలో ఓడిపోవడం జరిగింది 85 వచ్చేతలకి తిరిగి నేను గెలవడం జరిగింది శాసనసభ్యుడిగా 83లో నేను ఓడిపోయినప్పుడు నేను ఏంటి ఈ విధంగా నేను ఓడిపోవడానికి కారణం అని తెలుసుకున్నప్పుడు ఉదయగిరిలో విద్య చాలా అన్యాయంగా ఉండే నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు నియోజకవర్గం అంతటికి కలిసి 4-5 ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు 4-5 మాత్రమే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు బహుశా మెడిసిన్ డాక్టర్ చదివిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు అటువంటి పరిస్థితిది ఉదయగిరి నియోజకవర్గంలో చదువులో చాలా వెనకబడి ఉన్నాం మనకి ఎలా నీటి వసతి లేదు నీటి వసతి లేకపోగా వీళ్ళు ఎట్లా ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే దానికి కారణం ఎట్లా బాగంటే బిడ్డలు చదువుకుంటే అందరూ బాగుపడతారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు తెలివిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్ని విధాల అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ విద్యను బాగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఓడిపోయి ఉన్న సందర్భంలో కూడా ఉదయగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పెట్టించడం జరిగింది ఆ రోజు పెద్దలందరూ ఉన్నారు అందరూ సహకరించారు ఉదయగిరిలో కట్టెలు మోసేవాళ్ళు కూడా రూపాయి 5 రూపాయలు 3 రూపాయలు అట్లా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ విధంగా ఉదయగిరిలో కాలేజీ పెట్టాము అయినా అది అడవిలో మొక్కలాగా దినదినాభివృద్ధి చెందుతుంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరాను దాన్ని బాగా అభివృద్ధి చేయండి అని నాడు నేడు కింద 5 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను దానికి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాను ఏది ఏమైనా మన ప్రాంతానికి విద్య తర్వాత నీటి వసతి నీటి వసతి ఎట్లా వస్తుందయ్యా అంటే మనము ఆ రోజు పాపం నాగిరెడ్డి గారు కానీ రామస్వామిరెడ్డి గారని తర్వాత వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ మెట్ట ప్రాంతాలన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నీళ్లు వస్తాయి ఉదయగిరి కూడా నీళ్లు వస్తాయి అలాగే బద్వేలులో ఉన్నటువంటి బద్వేలు తాలూకాలో ఉన్నటువంటి పోరుమేళ్ల ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టుని ఏమైనా మనం సాధించుకోవాలని ఉద్యమం చేశారు అందరూ కూడా ఏదేమైనా అది ఉద్యమం సాగుతూనే ఉన్నది కానీ చాలా రోజులు అది శాంక్షన్ చేసిన పరిస్థితులు లేవు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా 2004 వరకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు 96-97 నుంచి 90
తొమ్మిది తొంభై తొమ్మిదిలో కూడా మళ్ళా గెలవడం, 2004 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా రెండుసార్లు పునాది రాయి వేసి దానికి ఇది సాంకేతికంగా వీలు పడదు, ఈ టన్నల్స్ తోవేదానికి వీలు పడదని చెప్పడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే 2004లో నేనప్పుడు నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. అక్కడికి వచ్చి ఆయన పునాది రాయి వేయడం జరిగింది. పునాది రాయి వేసి తర్వాత మార్కాపురం, కంభం, గిద్దలూరు ఇటన్నిటి ప్రాంతాలు కనిగిరి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా పారుదల వస్తుంది, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ప్రాంతాలకి. ఆ పరిస్థితుల్లో మరి ఉదయగిరిలో కూడా ఈ మనం మెట్ట ఉదయగిరి ప్రాంతం కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి మర్రిపాడు ప్రాంతం, ఆత్మకృకాన్సెన్స్లో ఉన్నటువంటి మర్రిపాడు ప్రాంతం, మిగతా వింజమూరు ఎన్నిటికీ కూడా నీటి వసతి సమకూర్చాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు మేము కూడా చాలా ప్రయత్నం చేసాం. ఉదయగిరి కూడా వచ్చారు వాళ్ళు, మన గాజులోళ్ళు సొద్దొరొట్టెలు పచ్చడి పచ్చిమిరకాయలు పచ్చడేసి కూడా వాళ్ళకి భోజనం పెట్టడం జరిగింది. అనాదిగా బాగా వెనకబడ్డ ప్రాంతం ఉదయగిరి. ఇప్పుడు ఆత్మకూర్తాలు కొన్న మర్రిపాడు, అనంతసాగరం, ఏఎస్పేట, చేజల్లా ఇటువంటివన్నీ కూడా బాగా వెనకబడ్డ ప్రాంతాలు, వీటికి నీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే శాంక్షన్ చేయడం జరిగింది. కానీ వెలుగొండ ప్రాజెక్టు వల్ల మిగతా ప్రాంతాలు మర్రిపాడు కానీ మిగతా అనంతసాగరం ఇవన్నీ కూడా మిగిలిపోతాయనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేశాం మిగతా ప్రాంతాలకు కూడా నీటి వసతి కల్పించాలి మీరు అనేది. ఆయన ఏ విధంగా వీలవుతుందని ఇంజనీర్స్ని అడిగిన మీదట అది హై లెవెల్ కెనాల్ సోమశిల ప్రాజెక్టు నుంచి 5 TMC నీళ్లు తీసుకొని 90,000 ఎకరాలకు నీటిపారుదల కల్పించవచ్చని చెప్పడం జరిగింది. దాని మీదట ఆయన గోహెడ్ అని చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఏది ఏమైనా ఈ మెట్ట ప్రాంతాలకు నేను మనవి చేస్తున్నాను, మీకు వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను, మనలో మాటగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతానికి నీటి వసతి కల్పించినటువంటి ఘనత రాబోయే రోజుల్లో నీటి వసతి వస్తుంది అంటే మన చెరువులు, కుంటలు, ఇప్పుడు గండిపాలెం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా నీటి నిండుతో నిన్నటితో నింపుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. వీటికి అన్నిటికీ కారణం స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని మనం చేస్తున్నాము. ఏ పరిస్థితుల్లో మనం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని పట్టం పెట్టి పూజించవలసి ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ ఆయన ప్రారంభించారు కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టు ఇంకా 1 టన్నెల్ అయింది, ఇంకో టన్నెలు పూర్తి కావాల్సి ఉంది. ఆ టన్నెలు బహుశా 4-5 నెలల్లో ఈ నెల ఈ సంవత్సరం ఆఖరికి పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అది పూర్తవుతుంది. తర్వాత వీళ్ళు హై లెవెల్ కెనాల్ కూడా పూర్తవుతాయి. ఇది 1 75,000 ఎకరాలు, అది 90,000 ఎకరాలు, 1,65,000 ఎకరాలకి ఈ మెట్ట ప్రాంత ప్రజలందరికీ ఈ ఉదయగిరి కాన్స్టిట్యూన్స్లో కానివ్వండి, ఆత్మకూరు కాన్స్టిట్యూన్స్లో ఉన్న మెట్ట ప్రాంతాలకు, మర్రిపాడు, అనంతసాగరంలో మిగిలిపోయిన ఈ ఏసుపేట వీటన్నిటికీ కూడా నీటి వసతి వచ్చే అవకాశం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. వీటంతటికీ కూడా కారణమైన మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆయన టైంలో ఇంకొక సంవత్సరమే ఉంది, తిరిగి ముఖ్యమంత్రి కావడం జగన్మోహన్ రెడ్డి గారు ఖాయమని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల మనకి ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. మరీ ముఖ్యంగా మన మెట్ట ప్రాంత వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను మనవి చేస్తున్నాను, నేను మొట్టమొదటి ఎట్లయితే ఉదయగిరి ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందా అని ఆలోచించాను. ఈనాడు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అందరినీ విద్యావంతులను చేయాలి. కడు పేద ఇంట్లో కూడా విద్యావంతులు కావాలి. ప్రతి పేద కుటుంబంలో కూడా ఇంజనీరు, డాక్టరు, ఎంసీఓ, ఎంబీఏ చదివించాలి అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద కుటుంబంలో చదివిస్తున్నాడు అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను చదువుకున్నప్పుడు సోదరులారా, మీకు మిత్రులారా చెప్తున్నాను, నేను చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్కి మా తండ్రి గారిని 200 రూపాయల నెలకు పంపించమంటే ఆ 200 రూపాయలు ఇప్పుడు 200 అప్పుడు 200 అంటే బహుశా 2000 అనుకోవచ్చు. ఇప్పుడు ఆ 200 పంపించడానికి చాలా నానా కష్టాలు పడిన పరిస్థితులు ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాను. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ప్రతి పేద కుటుంబంలో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చదువుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాదు, మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి, మరీ వాళ్ళ తండ్రి గారి కంటే ఇంకో 2-3 అడుగులు ముందుకేసి ఈనాడు ప్రతి పల్లెటూరులో విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, తర్వాత ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ బాగు చేయడం,
ఈ విధంగా ఎప్పుడైనా చూసారా? ఇంతకుముందు చాలామంది చాలా సంవత్సరాలు కూడా ఉన్నారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా ఈ మధ్య ఆ పక్క ఈ పక్క తిరుగుతున్నాడు, నాకు మళ్ళా ఓట్లేయండి, నేను పెద్ద మేనిఫెస్టోను మీ అందరికీ మంచి చేస్తానని చెప్తున్నాడు, అందరినీ భాగ్యవంతులు చేస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ జరిగే పనులు కాదు, అసలు చిత్తశుద్ధి లేదండి. ఈ రాజకీయ నాయకులకి కొంతన్నా చిత్తశుద్ధి ఉండాలండి. మీరందరు చూస్తున్నారు మేము రాజకీయాల్లో ఎట్లా ఉన్నాము. గత 4 సంవత్సరాలు సరిగా లేవు, దానికి నేను చాలా చింతిస్తున్నాను. మీ అందరికీ ఇప్పటికే క్షమాపణ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షులకి ముఖ్యమంత్రి గారికి కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ అటువంటి పొరపాట్లు ఇక మీదట జరగవు, జరగబోవు అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఉదయగిరిలో ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా గుండె మీద చేయూసుకొని ప్రతి పేదవాడు కూడా నిబ్బరంగా ఉండొచ్చని కూడా మనవి చేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా మీకు న్యాయమైన పరిపాలన వస్తుంది, న్యాయమైన పరిపాలన వస్తుంది. ఆత్మకూరులో ఎట్లా ఉందో పరిపాలన చూడండి, జగన్ మరి గౌతమ్ బాబు ఉన్నప్పుడు ఎట్లా ఉందో చూడండి, ఇప్పుడు విక్రమ్ బాబు ఉన్నప్పుడు కూడా పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. రేపు ఉదయగిరిలో కూడా అటువంటి పరిస్థితులే కల్పిస్తామని కూడా మనవి చేస్తున్నాను. ఒకరినొకరు దోచుకోవడం, ఒకరినొకరిని దుర్మార్గం చేయడం, ఇటువంటి పరిస్థితులు దోపిడీ చేయడం అటువంటివి జరగనే జరగవని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను మీకు హామీ ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో మీరందరూ సుఖంగా సౌభాగ్యవంతంగా ఉంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల దయచేసి మీరు మనము తప్పనిసరిగా భవిష్యత్తును ఆలోచించుకొని చేయండి. నేను చెప్పిన మాటలే మీరు వినవలసిన అవసరమే లేదు, మీకై మీరు ఆలోచించుకోండి. మీ బిడ్డలందరూ కూడా చదువుకుంటున్నారు, ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదువుతున్న పిల్లలు ఉన్నారు. అందువల్ల నేను చెప్పిన మాటలే మీరు వినవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో మీరు ఆలోచించుకోవచ్చు, మీరు విశ్లేషించుకోవచ్చు, నిజమా లేదా వారు చెప్పిన మాట నిజమా కాదా అనేది కూడా మీరు విశ్లేషించుకొని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం కింద అక్కడికి వెళ్ళారు, కురుపాం. అక్కడ చూశారు మీరు బహుశా 10 రోజుల క్రితం, ఆడ చిన్న పేదింటి ఆడపిల్లలు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీషు అంతకంటే చక్కగా మాట్లాడుతున్నారు. అవన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను మనవి చేస్తున్నాను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడతామంటే వద్దన్న మహాశయులు ఉన్నారు. అట్లా పరిస్థితులు ఈడ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా మానవాళ్ళు మాదిగాళ్ళు ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి, అవతల వ్యక్తి ఆడపిల్ల ఒక కోడలు మగపిల్లని కంటే అత్త వద్దుంటుందా అని చెప్పినటువంటి మహాశయుడు. అట్లా ఉంటాయి వాళ్ళ భావాలు, వాళ్ళ స్వభావాలు. అక్కడ ఏదో పెద్ద క్యాపిటల్ కడతానంటే, అక్కడ పేదలకు ఇల్లు ఇస్తామంటే అది ఇవ్వడానికి లేదని కోర్టుకు పోయినటువంటి మహాశయులు. అట్లా ఉంటుంది. అందుకని పేదలందరూ, మధ్యతరగతి పేదలు కానీ ప్రజలు కానివ్వండి, పేదలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయనటువంటి కుటుంబం బహుశా 2-3-4-5% నూటికి 4-5 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవని కూడా నేను మనం చేస్తున్నాం. బాగా షావుకారులు, బాగా బలిసినోళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చునేమో కానీ అదే మిగతా వాళ్ళందరూ ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సహాయం అందుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో మీరు దయచేసి ఆలోచించండి, దయచేసి భవిష్యత్తుని మన ప్రాంతానికి నీరు రావాలంటే తప్పనిసరిగా ఈ పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని సోదరులారా, దయచేసి ఆలోచించండి. మీకు ఉదయగిరి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకటే మనవి చేస్తున్నాను, నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను కూడా. ఏ పరిస్థితుల్లో గత 4 సంవత్సరాల్లో జరిగినటువంటి బాధలు మీరు పడవలసిన పరిస్థితే ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎవరు ఏం చెప్పినా సరే వింటామే, కానీ ఏది మంచి ఏది చెడుని మేము ఆలోచించగలగలమని కూడా నేను మనవి చేస్తున్నాం. అందుకని మీరు భరోసాగా ఉండవచ్చు. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరకు రావచ్చు, అవసరమైతే నా దగ్గర కూడా రావచ్చు. నేను రాజకీయాల్లో పెద్దగా ఇప్పుడు పాల్గొనకపోయినా నేను ఉంటాను పెద్దగా, ఉదయగిరి ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీలో నేను కూడా పెద్దగా ఉంటాను. తప్పనిసరిగా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినంత కాలం, ఆయుష్ ఇచ్చినంత కాలం మీతో తప్పనిసరిగా మరి మెలుగుతూ ఉంటాను. ఈ ప్రాంత పరిస్థితులు, ఎందుకంటే నా కోరికంతా కూడా ఈ ప్రాంతం బాగుపడాలని, ఉదయగిరి ఆత్మకూరు ప్రాంతాలకి నీటి వస్తే ప్రతి పల్లెకి రావాలని. నాకు తెలుసు మన ప్రాంతంలో, నేను మొన్న మూలపల్లెలకు వెళ్తే 4 సంవత్సరాల నాడు ఒక రైతు 1 ఎకరాల పసుపు వేసి
అంతకుముందు ఒక బోర్ ఉంది, మళ్ళా రెండో నీళ్లు లేకపోయి తెలికి చంద్ర అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో నీళ్లు వర్షం పడదు కదగా, నీళ్లు లేకపోయి తెలికి మళ్ళా రెండో బోర్ చేశాడట, నీళ్లు బళ్ళ మూడో బోర్ వేడేశాడు, ఇంకా మానుకున్నాడు మూడో బోర్లో కూడా నీళ్లు బళ్ళ. అయ్యా మా ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పారు మూలపల్లిలోళ్ళు. ఇక్కడ మూలపల్లెలు, మూలపల్లెలు అంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు అండి. ఇప్పుడు కూడా ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో మన ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో ప్రతి మెట్ట ప్రాంతానికి ప్రతి గ్రామానికి కూడా సాగునీరు తాగునీరు వచ్చేదానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ పరిచయ కార్యక్రమం, నిన్న మొన్న అనుకున్న పరిచయ కార్యక్రమం ఇది, అయినా ఇంత ఉత్సాహంగా అందరూ వచ్చారు. మరి మళ్ళీ అంతలేక పాపం కొందరు వెళ్ళడం చూడడం జరుగుతుంది, ఏదైనా పర్వాలేదు. నా తర్వాత మన మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడతారు, అందువల్ల మీరు సావధానంగా వినండి. ఏదేమైనా మీకు నీకు ఒక్కటే హామీ ఇస్తున్నాను, ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన తప్పనిసరిగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి గ్రామానికి కూడా నీటి వసతి కల్పించేదానికి దేవుడి దయవల్ల మనం అందరం ప్రయత్నం చేద్దాం, తప్పనిసరిగా సాధించుకుందామని మనవి చేస్తూ దాని మీకు మీరందరూ దోహదపడాలని, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దోహదపడాలని, అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఎకరాకు సాగునీరు తాగునీరు రావాలంటే మరి మీరు చెప్పినటువంటి ఈ మాట అందరూ ఆచరిస్తారని అమలు చేస్తారని భావిస్తున్నాము. మరి ఈ సందర్భంగా మన మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, వ్యవసాయం, ఉద్యానవనాలు, మార్కెటింగ్ శాఖ మాత్రులు, గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, సోదరులు ఆత్మకూరు శాసనసభ్యులు విక్రమరెడ్డి గారికి, మరొక సోదరుడు శాసన మండలి సభ్యులు మేరిగా మురళీధర్ గారికి, ఈరోజు మీ అందరి ఆశీస్సుల కోసరం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆలోచనతో ఉదయగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరితో ఆశీస్సులు తీసుకోవాలన్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ శ్రీ మేకపాటి రాజగోపాల్రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయం, కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఈ ప్రాంతానికి మరలా రాజమోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి విధంగా సమర్థవంతంగా ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించగలరు అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని రాజమోహన్ రెడ్డి గారు కోరిన మీదట ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారిని ఎట్టకేలకు సమన్వయకర్తగా ఈ ప్రాంతానికి సంబంధించి నియమించడం జరిగింది. అయితే అందరూ ఒక్కసారి ఆలోచన చేయాల్సింది, ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విధానాలు భారతదేశానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తలమానికంగా నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా 2,750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది ఈ భారతదేశంలో అంటే అది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చూస్తున్నాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2,750 రూపాయల పెన్షన్ కానీ,
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ బాధితులు 2750 నుంచి 3000, 5000, 10000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం. ఎక్కడ ఈ దేశంలో పెన్షన్ అనేటువంటిది సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్కి అనుసంధానం చేసి వాలంటీర్ 1వ తేదీ కల్లా ఆ పెన్షన్దారుడు ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఇంటి ముందు నిలబడి పెన్షన్ చేతిలో పెట్టిస్తున్నటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక్క ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు సుమారు 150,000 కోట్ల పైచులకు డీబీటీ అంటాం, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఎవరు అవసరం లేదు, మధ్యలో దళారులు ఎవరు ఉండాల్సినటువంటి పని లేదు. గతంలో చూసాం ఏదన్నా ఒక పెన్షన్ కావాలి అంటే జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెడితే తప్ప పెన్షన్ ఇవ్వలేనటువంటి దుస్థితిని చూసాం. చివరికి నేను ఏదో యాక్ట్ 24/7కి సంబంధించి డైలీవర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఓ పాపం ఒక అతను చెప్పాడు ఫోన్ చేసి, నేను అర్హత కలిగి ఉన్న దివ్యాంగుణ్ణి, నాకు పెన్షన్ రాలేదు, పెన్షన్ రాకపోతే నేను జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఆ ఎంపీడీఓకి, అయ్యా ఇతని పరిస్థితి దౌర్భాగ్యం దుర్భరంగా ఉంది, ఇతనికి పెన్షన్ మంజూరు చేయండి అని చెప్పి చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆ ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యుడు ఏమన్నాడంటే, ఈ పిల్లవాడు ఒకసారి నా ముందు జై జగన్ అన్నాడు కాబట్టి ఈ పిల్లవాడికి పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పని కూర్చున్నాడు. అందుకని ఆమె ఏమీ చేయలేక పాపం కలెక్టర్ గారు మరలా ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పింది అంటే, నేను అడిగానండి, జన్మభూమి కమిటీ సభ్యుడు ఒప్పుకోలేదు అంటే జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి మాట, బాబు నువ్వు ఏదో ఒక విధంగా వెళ్ళి ఆ జన్మభూమి కమిటీ సభ్యుడిని ఒప్పించి సంతకం పెట్టించుకొని వస్తే తప్ప నీకు పెన్షన్ రాదు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఆ రోజు మన మీద పంచాయతీకో, వార్డుకో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళు జన్మభూమి కమిటీ సభ్యులు అంటే వాళ్ళ దగ్గరికి పోయి దేహి అని దేవరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా పెన్షన్ నేరుగా వాలంటీర్లు తీసుకొచ్చి మీ ఇంటికి ఇచ్చేస్తున్నారు. అమ్మఒడి మీ ఖాతాలో జమ అవుతుంది. వైఎస్ఆర్ ఆసరా కింద ఈరోజు 4 విడతలుగా నగదు జమ చేస్తాను అన్నటువంటిది నేరుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ చేయుత, జగనన్న చేదుడు, జగనన్న తోడు, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, నేతన్న నేస్తాం, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కాబట్టి భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు దిక్సూచిగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఆంధ్ర రాష్ట్రం ఆచరిస్తున్నటువంటి విధానాలని ఈరోజు దేశం అనుసరించేటువంటి పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం ఎదిగిందంటే ఆ ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ మధ్య ఏదో జరగరాంది, ఏదో జరిగిపోయినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందరూ అన్న తర్వాత నాకు అనిపించింది, ఇదేమన్నా వాస్తవమా, దీంట్లో వాస్తవం ఏదన్నా ఉందా అని. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి నేను కానీ విక్రమ్ కానీ మేమందరం వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అనుకున్నాం ఏదన్నా 90% అమలవుతాయి, 10%, 100/10 మందికి ఏదన్నా సరిగ్గా అందటం లేదేమో అని అనిపించింది. ఉండవచ్చు అని అనుకున్నాం, ఊహించుకున్నాం. గ్రామంలోకి వెళ్తే 10% కాదు కదా, 10 మంది కుటుంబాలు కూడా మాకు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అర్హత కలిగి రాలేదనేటువంటి మాట వినిపించలేదంటేనే ఈ ప్రభుత్వ పారదర్శక పరిపాలన ఎంత బ్రహ్మాండంగా సాగుతుందనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అంతే ఖాయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయిపోయింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక విధంగా చెప్పాలంటే శవం అయిపోయింది. శవాన్ని అంత్యక్రియలు తీసుకుపోవడానికి 4 మనుషులు అవసరమవుతారు. పాపం ఒక పక్క చంద్రబాబు నిలబడ్డాడు, ఒక పక్క ఎనున్నటువంటి అచ్చెన్నాయుడు నిలబడ్డాడు, వెనక ఎలాగో పాపం సుపుత్రుడు లోకేష్ బాబు ఉన్నాడు, ముగ్గురే ఉన్నారే. ఈ పాడి మోయడానికి 4వ వాడు అవసరమే అనుకుంటే పాపం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నేనున్నాను కదా అని చెప్పి భుజం పట్టించడానికి ఈరోజు ఆ కర్మకర్తవులు తెలుగుదేశం పార్టీకి పూర్తి చేయడానికి ఈరోజు నేనున్నానంటూ భుజం పట్టించి ముందుకు రావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి 2024 ఎన్నికలలో పూర్తిగా ఎవరు ఎక్కడ చూసినా సరే
తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కనుచూపు మేరలు లేకుండా వెళ్ళిపోవడం వాస్తవం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈరోజు యువగళం పాదయాత్ర జరిగింది. ఆనంద్ సాగర్లో మీటింగ్ పెట్టాడు. విక్రమ్ని 25% తిట్టాడు, నన్ను 75% తిట్టిపోయాడు ఆ పిల్లవాడు. నేను ఆ పిల్లవాడిని తప్పుపట్టడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాపం ఆ పిల్లవాడు నువ్వు తిరగరా అని చెప్పి పంపించాడు. ఆ పిల్లవాడు తిరుగుతున్నాడు. ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు. అనేక సందర్భాలు చెప్పాం. మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ఈ మాట్లాడినటువంటి లోకేష్ కానీ వ్యవసాయాన్ని గురించి మాట్లాడేటప్పుడు అయ్యా 10 పంటలు చూపిస్తా, 5 పంటల పేర్లు చెప్తే నా వ్యవసాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను మీకు అని చెప్పి చెప్పా. 10 పంటలు చూపిస్తే 5 పంటల పేర్లు చెప్పలేనటువంటి వీళ్ళు వ్యవసాయాన్ని గురించి రైతాంగాన్ని గురించి మాట్లాడడం దౌర్భాగ్యం. మొన్న ఆయన చెప్పాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే నన్ను పంటలను గుర్తుపట్టమంటున్నాడు. నేను పంటలు గుర్తుపెట్టాలంటే మనిషి పుట్టగానే 40 ఏళ్ళు వస్తాయా, ప్యాంటు చొక్క వేసుకొని నడుస్తాడా, వయసు లేదా అని చెప్పి చెప్పి. వయసు రానటువంటి వాడికి, పరిణితి లేనటువంటి వాడికి, పరిపక్వత రానటువంటి వాడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి రైతాంగాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి మాట్లాడితే దానికి సంబంధించి పంటలను గుర్తించలేనటువంటి వాళ్ళు, వ్యవసాయ విధానం అంటే తెలియనటువంటి వాళ్ళు, రైతు పద్ధతులు తెలియనటువంటి వాళ్ళు. ఎవరో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు తీసుకొచ్చి పచ్చకండ వలేసి కూర్చోబెట్టారు రైతులని చెప్పి చెప్పి. ఒక ఆయన మాట్లాడు వెళ్ళేసి, 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో మేము ఇబ్బంది పడుతున్నాము అని మాట్లాడాడు. 10 ఏళ్ళంటే 4 ఏళ్ల ముందు ఎవరు పాలన ఉండింది నాయన ఈ రాష్ట్రంలో? మీ నాయన పరిపాలించేటువంటి రాష్ట్రంలోనే మీకు సంబంధించినటువంటి మీ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? 10 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం మేము రైతులు అంటే వాళ్ళ పాపం రైతులు కాదు, ఏం చెప్పాలో తెలియదు, మైకి ఇచ్చి మాట్లాడమంటే 10 ఏళ్ళు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మెట్ట ప్రాంతాలు తిరిగాడు, ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉందంటే ఆ సమస్యకు అక్కడికక్కడే పరిష్కారం చూపించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సాగింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సాగింది. రాజశేఖర రెడ్డి గారు చూసి రైతులకు ఉచిత ఉచిత ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలైనటువంటి ఈ సమస్య ఉందంటే ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి చెప్పి ముందుకొచ్చాడు. ఈ పిల్లవాడు తిరుగుతున్నాడు. మీరు చూడండి, ఇప్పటికి దాదాపుగా 4 జిల్లాలు పూర్తి 5వ జిల్లాకు వచ్చాడు. ఈ 5 జిల్లాలు పూర్తి అయితే ఎవరు ఏమడిగినా మనకు మంచి రోజులు వస్తాయి, నేను అన్నీ చేస్తానంటాను తప్ప అన్నీ చేస్తాననేటువంటి నువ్వు ఏమి చేస్తావనేటువంటిది చెప్పలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఉన్నావు. మీ నాన్న అయితే పాపం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 14 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి కానట్టు, ఆయనకు ఒక అవకాశం ఇస్తే బ్రహ్మాండ అంటే చంద్రబాబు నాయుడికి మతిమరుపు జబ్బు ఉంది కదా, ఉదయం మాట్లాడింది మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం చెప్పింది సాయంకాలం మర్చిపోతాడు, సాయంకాలం చెప్పింది తెల్లవారు జ్ఞాపకానికి రాదు. అదేవిధంగా అందరూ కూడా జ్ఞాపకం రాదనుకుంటున్నాడో లేదా తాను ముఖ్యమంత్రిగా చేశాననేటువంటిది మర్చిపోయాడో తెలియదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా సరే ఇదేమి పరిపాలన, బటన్ నొక్కడమేనా పరిపాలన, ఇదేనా పరిపాలన అంటే అని చెప్పి చెప్పి మొన్నటిదాకా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అందరూ అనుకున్నారు, ఏందబ్బా బటన్ నొక్కడానికి తప్పుపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పి. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఒక పక్క ఈ పిల్లవాడు తిరుగుతూనే ఉన్నాడు. ఈ పిల్లవాడితో సంబంధం లేకుండా ఆయన మేనిఫెస్టో అక్కడ చెప్పాడు. ఆ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేటువంటి బటన్కి ఆ బటన్ నొక్కుడు సరిపోదు, నేను 5 బటన్లు నొక్కుతాను ఒక్కొక్కసారి అని చెప్పి చెప్పి అని చెప్పి 5 బటన్లు నొక్కుతాను అని చెప్పి చెప్పాడు. నిన్నటిదాకా బటన్ నొక్కడానికి తప్పుపడినటువంటి చంద్రబాబు నేను 5 బటన్లు నొక్కేస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఓడిస్తాను అన్నాడు. అదే ముందేం చెప్పాడు, కరోనా కాలంలో మీరు ఎట్లిస్తారండి అమ్మ ఒడి, పిల్లలు స్కూల్కు పోకపోతే ఎంతకన్నా అన్యాయం ఉందా అని మాట్లాడినటువంటి ఆ నోటితోనే చంద్రబాబు నాయుడు ఈరోజు మరలా 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి అమ్మ ఓడిస్తానని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు దిగిపారు. చంద్రబాబుకు ఉన్నటువంటి నైజం నమ్మడం, నమ్మించడం, ఏదో ఒక విధంగా వంచడం, మోసం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగానే పాపం చంద్రబాబు నాయుడు ఈరోజు రకరకాలుగా ఆరితేరాడు. గతంలో ఒకసారి చాలా సందర్భాలు చెప్పాం, చంద్రబాబు నాయుడు చూస్తే ఒక విధంగా గుర్తుకొస్తుంది. ఒక కవి రాజు దగ్గరికి పోయాడంట, పై బ్రహ్మాండంగా రాజుగారిని గురించి పొగిడాడంట. పాపం రాజుగారి కవి పొగిడే కొంది మణులు ఇవ్వండి, మాణిక్యాలు ఇవ్వండి, వజ్రాలు ఇవ్వండి, వైడూర్యాలు ఇవ్వండి అని చెప్పి చెప్పి అనేక రకాలైనటువంటి నజారాణాలు ప్రకటించాడంట. అయిపోయింది, కచేరీ అయిపోయింది, కవి ఇంటికి పోయి పాపం భారత చెప్పుకున్నా అంటే ఈరోజు పోయా పాపం బ్రహ్మాండంగా రాజుగారు నన్ను మెచ్చి ఇవన్నీ ఇచ్చాడు అని చెప్పి చెప్పి. వారం గడిచిపోయింది, 2 వారాలు గడిచిపోయినాయి, రోజులు గడిపోతున్నాయి, కానీ రాజు చెప్పినటువంటి మాత్రం పాపం ఆ కవికి చేరలేదు. ఆ కవి వెళ్ళి రాజుని అడిగాడంట, అయ్యా మీరు చెప్పి ఉంటారు, మీరు చెప్తే నాకు ఆ వస్తువులు చేరలేదు, మన వాళ్ళు పట్టించుకున్నట్టు లేదు అని. రాజు వెంటనే అడిగాడంట, దేని గురించి మాట్లాడుతున్నావు కవి నువ్వు అని అంటే, నేను మిమ్మల్ని పొగిడిన రోజు మీరు సంతోషంతో నాకు ప్రకటించినటువంటి నజరాణాల గురించి మాట్లాడుతున్నాను అంటే రాజు నవ్వి, నువ్వు నన్ను పొగిడావు, నేను సంతోషించా, నేను నీకు అన్నీ ఇస్తానన్నా నువ్వు సంతోషపడ్డావు, నీ సంతోషానికి నా సంతోషానికి చెల్లిపోయిన తర్వాత మన ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం ఏముంది చెప్పు అని అన్నాడంట. అదేవిధంగా చంద్రబాబు చెప్పేటువంటి మాట, నేను అన్నీ మీకు ఇస్తానన్నా
మీరు సంతోషపడ్డారు. మీరు నాకు ఓట్లేసిన అని గెలిపించారు, నేను సంతోషపడ్డా. మీ సంతోషానికి నా సంతోషానికి చెల్లుబాటైన తర్వాత ఇంకా మన ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునేది ఏముందని చెప్పి ఆ మేనిఫెస్టోని దాచిపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి మరలా తగుదునమ్మా అంటూ ఈరోజు వచ్చి ఏదో చేయాలనేటువంటి తలంపు సంకల్పం. కాబట్టి ఎక్కడా కూడా పొంతన లేనటువంటి పనులున్నాయి. 2024లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. అయితే ఒక్క విషయం ఈ సందర్భంగా చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి చాలామంది వెనకాడుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట అడుగులు వేయడానికి సాహసించడానికి కూడా వెనకాడుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో సాహసించి మొట్టమొదటిగా అడుగు వేసినటువంటి వ్యక్తుల్లో పెద్దల మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక్కడో అని చెప్పి చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అంత సామాన్యంగా నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కూడా రాజమోహన్ రెడ్డి గారు కానీ మేకపాటి కుటుంబం కానీ పెద్దగా లబ్ధి పొందినటువంటి సందర్భం లేదు. అందుకే నాకు బాగా గుర్తుంది రాజమోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, షర్మిలమ్మ విజయమ్మ ఇక్కడికి వచ్చారు, ఆయనకు సంబంధించి పాపం వాళ్ళు ప్రచారం చేశారు. ఒక సభలో విజయమ్మ గారు చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని కోల్పోతే ఆ స్థానంలో ఈరోజు రాజమోహన్ రెడ్డి గారు నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు అని చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి అటువంటి కుటుంబం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే మేము ఏదన్నా మాట్లాడతాం, మాట్లాడ్డ ఆయన వివాదాలు జోలికిపాడు. ఈరోజు రాజకీయాల్లో ఏదన్నా పేరు రావాలి అంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడమో గందరగోళం చేయడమో ఏదో ఒకటి చేస్తే హంగామా చేస్తే తప్ప టీవీలు చూపించవు, రాయ వార్తలు రాయవు. కానీ అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మేకపాటి కుటుంబం ఉంటే ఇతర దేశాల్లో కూడా గౌరవం గుర్తింపు పొందాడు అంటే ఆ రోజు నిజాయితీగా నిలబడి తన పదవిని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి వ్యక్తిత్వమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబం అన్న ఆ కుటుంబం పట్ల ఎనలేనటువంటి ఆదరణ ప్రేమ అభిమానం ఉంది. కాబట్టే ఈరోజు మరలా తిరిగి ఈరోజు అనేక సందర్భాల్లో దారిలో వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు నాకు అనిపించింది అక్కడక్కడ రాశారు పరిచయ వేదికనని. రాజమో రాజగోపాల్ అన్నకి నాకు తెలిసి పరిచయం అవసరం లేదు, ఓన్లీ మీ ఆశీస్సుల కోసం ఆత్మీయ సమావేశమేనని చెప్పి నేను అనుకుంటున్నా. అనేక సందర్భాలలో ఇక్కడ నిలబడి సేవ చేసినటువంటి వ్యక్తికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తున్నటువంటి తరుణం ఇదే అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తప్పనిసరిగా ఆ కుటుంబం ఈరోజు నిజంగా అనిపించింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి నీరు లేదు, వనరులు లేవు, వెనకబడినటువంటి ప్రాంతం ఉదయగిరి ఆత్మకూరు. ఈరోజు ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి చేజర్లు కానీ అక్కడ ఉన్నటువంటి పొదలకూరు మండలం ఇవన్నీ కూడా పడమటం ఉన్నటువంటివన్నీ వెనకబడినటువంటి వాటిలో మరీ వెనకబడినటువంటి ప్రాంతం, అడవికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తూ ప్రతి క్షణం నాకు అనిపించేది అక్కడ గౌతమ్ పాపం ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఆత్మకూరు ప్రజల ప్రయోజనాలను ఏ విధంగా భావిస్తాడో అంతకన్నా ఎక్కువగా రాజమోహన్ రెడ్డి గారు ఉదయగిరి ప్రాంతానికి ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచన చేసినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎవరు అరిచినా గీపెట్టినా దొరలాడినా పొరలాడినా పార్టీలు మారినా ఈ జిల్లాకు సంబంధించి మరలా నేను మీకు చెప్తున్నా, జిల్లాలో ఉండేటువంటి పాత జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం, పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు రాజన్న, కాబట్టి తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మీరు అందరూ కలిసి, ఎందుకంటే మరో 9 మాసాలు మాత్రమే ఉంది కాబట్టి ఈ లోపల ఒక 6 మాసాల లోపలనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గడప గడప మన ప్రభుత్వానికి సంబంధించి చేదోడు వాదోడుగా ఇప్పటికే విక్రమ్బాబు నాయుడు పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరితో పాటు రాజన్నకి అవసరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ఆ కుటుంబానికి అండగా తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ తప్పనిసరిగా ఆ కుటుంబం రేపు రాబోయేటువంటి రోజుల్లో అందరం ఆలోచన చేయాల్సింది. మేకపాటి కుటుంబం అనేక సందర్భాల్లో మనకు అండగా నిలిచింది, ఆ కుటుంబం యొక్క రుణం తీసుకునేటువంటి అవకాశం మరలా ఏర్పడింది అనేటువంటి సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరందరూ రాజన్నకు ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మీ అందరితో కలిసి
ఎందుకంటే రాజన్న పిలిస్తే విజయవాడకు పోయి రావాల్సినటువంటి పని ఉంది. అయినా సరే ఈరోజు కొత్తగా నియమింపబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈరోజు నియమించబడినటువంటి వ్యక్తి కాబట్టి రావడం ఆలస్యమైతే బాగుండదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ మీ అందరి పక్షాన నా పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ సార్. రెండు రోజులు విజయవాడకు వెళ్ళి అదే పనిగా సుదూరం నుంచి నెల్లూరు జిల్లాలో నెల్లూరుకి 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఉదయగిరికి సమన్వయకర్తగా నియమింపబడినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని సమర్థించాలని ఆశీర్వదించాలని సభలో పాల్గొన్నందుకు మన మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఉదయగిరి ప్రజల పక్షాన ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ సంధ్యా సమయంలో ఉదయగిరిలో శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని అశేషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. నిత్యం నిలిచావన్నా, నవరత్నాల పతకాలను తెచ్చావన్నా,
స్వేచ్ఛగా గెలిచిరా అన్న, నేనున్నా అంటూ భరోసా ఇస్తేవి, మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి. కావాలి జగనన్న, కావాలి జగనన్న, కావాలి అన్నాను రావాలన్న, ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న, కావాలి అన్నాను రావాలన్న, ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న, ఆంధ్రప్రదేశ్ తల రాత. ఆంధ్రా యువతకు ఆరాధ్యుడిగా ఆంధ్ర నేతగా దేవుడు పుట్టి
గెలిచినా సీఎం వీణువు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా.